You go, you guess last. You go, you guess last. You go, you guess last. Hello, are you here English? Talking Ham Uppal Hyderabad. Use not that. Hello, are you here English? Talking Ham Uppal Hyderabad. Use not that. See, it is the answer to the question. మళ్ళీ ఒక మంచి వీడియోతోని ఉప్పల్ బాలుతోని ఇంగ్లీష్ ఉప్పల్ బాలు డిక్షనరీ వేరే కదా ఇంగ్లీష్ది అండ్ ఉప్పల్ బాలుకి సర్ప్రైజ్ ఏంటంటే ప్రతి ఒక్క సంవత్సరం నేను బాలుకి శిరుకుమార్ అనేది రాపిస్తా ఎందుకంటే బాలు ఎక్కువ మాటికి ఫ్రెండ్స్ లేరు ఆడు ఒకడే ఉంటాడు ఇంటి దగ్గర సో ఎవరైనా ఉన్నవాళ్ళు ఇన్స్టాగ్రామ్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చెప్పకుండా చాలా టైం తీసుకొని ఇక్కడికి వచ్చిన అంటే కొంచెం దూరంలోనే ఉంటుంది సో బాలుకి సర్ప్రైజ్ స్పెషల్ హాయ్ నమస్తే 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 బాగున్నా ఇమ్రాన్ బాగున్నా హాయ్ ఇమ్రాన్ థ్యాంక్ యూ సో మచ్ కింద పడ ఇమ్రాన్ మా ఇంట్లో కూర్చీ లేవు వీళ్ళ ఇంట్లో అంటే ఉన్నాయి ప్రతి ఒక్క రంజాన్ కొంచెం ఎప్పుడు వస్తా కదా నీ దగ్గరికి సో ఈసారి ఏంటంటే స్పెషల్ ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం మనం నాకు అర్థమైందిలే సో ఇంగ్లీష్ స్పెషల్ రంజాన్ హ్యాపీ రంజాన్ నేను ఉప్పల్ బాలు హ్యాపీ రంజాన్ తెలుసు కదా ఆల్రెడీ ఇమ్రాన్ నా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్లు వన్ ఇయర్ టిక్ టాక్ నుంచి చాలా క్లోజ్ అన్నట్లు ప్రతి సంవత్సరం రంజాన్కి నాకు ఏ ఐదు ఇస్తారు చల్లకు మొత్తము వామ్మో చాలా ఖరీదైంది తిను చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తున్నా ఇదిగో తిను ఇంగ్లీష్లో చెప్పు అదంతా ఇంగ్లీష్లో యు నైస్ గే హు టెల్ మీ మైండ్ బ్లో ఇస్ కలర్ఫుల్ యు నైస్ ఏమంటారు కలర్ఫుల్ యు నైస్ ఏమంటారు సిరికుమ నిజంగా నాకు ఇష్టమైన ఫుడ్ ఫ్లేవరింగ్ ఏమంటారు ఫ్లేవరింగ్ ఏమంటారు ఫ్లేవర్స్ ఇస్ సూపర్ నైస్ యు దట్ యు గోల్ ఫీల్ నైస్ యు నువ్వు నవ్వదలా చూడండి మా మమ్మీ గురించి మా మమ్మీ చెప్పు టేస్ట్ ఎట్లుంది ఆంటీ సూపర్ అని చెప్పి ఇంగ్లీష్లో చెప్పు యువర్ మైండ్ బ్లూ ఇస్ నైస్ పాలు సిక్కగా యు పాలు సిక్కగా యు గోల్ ఇన్ నాత్ నివేర్ సిక్కో ఈ పాలు ఎక్కడ కొన్నారు యువర్ గుడ్ సేమియా యువర్ సుసుమా సారీ నాకు అనడానికి రాదు లేదు ఇంగ్లీష్లో నేను నీ ఇంగ్లీష్ వేరు నువ్వు అన్నవదా ఆ డిక్షనరీ నీ దగ్గర ఉన్నాయి సూపర్ యు నైస్ యు ఈస్ స్పెషల్ ఇమ్రాన్ యువరు నిజంగా మీ మమ్మీకి యు థ్యాంక్ యూ అని చెప్పు ఉప్పల్ బాల తరపు నుంచి హాయ్ అండి ఆంటీ నమస్తే యు టెల్ మీస్ గాడ్ మా మమ్మీ సిరికుమ ఎందుకు చెప్పించింది తెలుసా ఈ స్పే దీంట్లో కొన్ని జడిబూటీలు వేసినాం లైక్ ఇప్పుడు నువ్వు మారిపోతావు మళ్ళీ వావ్ నైస్ నిజంగా మీ మమ్మీకి థ్యాంక్ యూ ఇంగ్లీష్ ఆంటీ ఇవరు సూపర్ నైస్ వంట ఇవరు యూస్ గోల్డ్ ప్రైస్ సుర్సుమ ఇమ్రాన్ ఇవి వాళ్ళ చోకులు చేయకు సారీ నాకు నోరు దొల్లది తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే నాకు అన్నికి రానప్పుడు నేను ఏం చేస్తాను సో ఇవాళ పొద్దునుంచి ఏం చేసినావు మొత్తం ఇంగ్లీష్లో చెప్పు ఆవు తిని ఫస్ట్ మొత్తం నాకేనా మొత్తం నీకే స్పెషల్లీ వచ్చిన రంజాన్ అని రంజాన్ కోసం నాకు ప్రతి సంవత్సరము తెస్తాడండి ఇంత డబ్బా నిండా ఈసారి కొంచెం డబ్బా పెద్ద ఉంది పెద్ద చిన్న ఉండే ఆ డబ్బా మళ్ళీ ఇచ్చే డబ్బా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ పంపిస్తా మూడు డబ్బాలు అయిపోయినాయి మూడు రంజాన్ థ్యాంక్ యూ సో మచ్ నా కోసం కష్టపడి తెచ్చా ప్రతి నిజంగా చెప్పంటే ఇమ్రాన్ చాలా మంచోడు ఎలా అంటే యూఇస్ ది గుడ్ పర్సెంట్ యూ నథింగ్ ఈ గో యువర్ ఐ టు యూ ప్రభాస్ పర్సెంట్ యూ నథింగ్ ఈ గో యువర్ ఐ టు యూ ప్రైస్ గడ్డం యువర్ నైస్ డ్రెస్సింగ్ కూడా అంటే రంజాన్ కాబట్టి కొత్తగా ఫెషల్ రెడీ అయ్యాడు నా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్లు ఏంటంటే 5 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ ప్రతి సంవత్సరం మా ఇంటికి
కంపల్సరీ సేమియా తీసుకొచ్చాడు. నిజంగా అబ్బా ఫ్రెండ్షిప్ అంటే యువర్ ఫ్రెండ్షిప్ యువర్ లుకింగ్ ఇస్ దట్ ఈస్ ది ఫ్రెండ్షిప్ గుడ్ యువర్ జెన్యున్ పర్సన్ యు హార్ట్ నాట్ దట్ థింగ్ యు ఆర్ యూజ్ నో ఈస్ ఫ్రెండ్షిప్ అంటే అంటే దీని మీనింగ్ చెప్తా తెలుగులో. ఎంతోమంది వెళ్తుంటారు పోతుంటారు కానీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ కాదు. మా ఫ్రెండ్షిప్ చాలా ఇంగ్లీష్లో చెప్పు, వెళ్తుంటారు పోతుంటారు. యు గో యు గెస్ట్ లాస్ట్ బాదం చాలా వేశారు. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్షిప్ దాదా చెప్పినావు కదా, అది చెప్పు. యు గో యు కమ్ యు ఫ్రెండ్స్ ఇ గుడ్. ఈ బంధం చాలా బలమైంది. ఇది ఇంగ్లీష్ లా ఫ్రెండ్షిప్ ఇస్ లైక్ ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడతారు ఇమ్రాన్ అర్థం. నీ డిక్షనరీ ఇంకో డిక్షనరీ ఉంది కదా, దాని గురించి కనుక్కుదామని చెప్పి వచ్చిన. అంటే ఈ ఇంగ్లీష్ ఏడ నేర్చుకోరు మీరు? నేను ఐఎమ్ పాలమూరు వెన్నచడి విలేజ్. ఈ గో పాలమూరులో యూఆర్ ఇంగ్లీష్ టాకింగ్ హ్యామ్ ఉప్పల్ హైదరాబాద్ యూజ్ నాట్ నథింగ్ ఈ గోల్ఫీ. దీంట్లో స్టడీస్ ఏడు ఉంది అంటే ఇక్కడ చదివినారు పాలకు అన్నారు మళ్ళీ దాని తర్వాత లేదు. పాలమూరు విలేజ్ పక్కన వెన్నచడి మా విలేజ్ ఎస్ఎస్సి చదివింది. యూ ఎస్ఎస్సి యూ టెల్ మీ టెన్త్ క్లాస్ యూ అవర్ ఇంటర్ యూ హెచ్ఎస్సి గ్రూపు హెచ్ఎస్సి తెలుసు కదా అంటే 11వ తరగతి హెచ్ఎస్సి అన్నట్లు. ఫిజిక్స్ సివిక్స్ ఆయన తెలుగు ఉండేది. ఐఎమ్ ఇంటర్ హెచ్ఎస్సి గ్రూప్. ఫిజిక్స్ ఒక ఆన్సర్ చెప్పండి. స్క్రూ గేజ్ అనేది అట్లా ఏమైనా తెలుసా మీకు? నట్టు పేరు దిప్తాది అవుతుంది అట్లాంటి స్క్రూ గేజ్ కాదంటున్నా. కరెక్ట్, నువ్వు చెప్పింది కూడా అదే. అండ్ ఇప్పుడు కరోనా గురించి ఇంగ్లీష్లో చెప్పు, అంటే మీరు బయట తిరగద్దు కొంచెం తెలుగులో చెప్పు. దాని తర్వాత నువ్వు ఫోన్ సైలెంట్లో పెట్టాలి. చెప్పు ఫస్ట్ తెలుగులో. అంటే కరోనా గురించి ఒక విషయం చెప్తున్నాను, అందరు జాగ్రత్త ఉండండి ఇండ్లల్లో. తెలుగు చెప్పిన ఇంగ్లీష్లో తర్వాత చెప్తాను, ఫస్ట్ తెలుగు. వాళ్ళకి కష్టం అర్థం కావాలి కదా కరోనా కాబట్టి. అందరు బయటికి వెళ్ళొద్దు అబ్బా దయచేసి ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు 10 రోజులు లాక్డౌన్ పెట్టారు కాబట్టి మనం అందరం ఇంట్లోనే ఉందాం, కొంచెం జాగ్రత్త తిరుగుదాం ప్లీజ్. దయచేసి ఈ కరోనా నుంచి తప్పుకుంటే హ్యాపీగా ఉంటుంది. అయితే వాళ్ళ కామెంట్లు నెక్స్ట్ ఏమొస్తుంది అంటే, మీరే మాస్క్ పెట్టుకుంటలేరు, మీరు కరోనా గురించి ఏం చెప్తున్నారు అంటారు. సారీ అండి, ఇది ఇల్లు కాబట్టి కొంచెం డిస్టెంట్, ముందే చేయలు కడుకున్నాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మాస్కులు పెట్టుకుని యూ మాస్క్ ధరిస్తే యూ గివ్ ముఖం కనపడదు కదా, ఫేస్ కోసము మాస్క్ తీసాము, తప్పుగా అనుకోదు. దయచేసి మాస్క్ తినేది లోపల ఇప్పుడు ఎందుకు నీ మాస్క్ తీసి జేబులు ఉంది. థ్యాంక్ యూ సో మచ్, రంజాన్కు ప్రతి సంవత్సరం నా దగ్గరికి ఇమ్రాన్ వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఎంతోమంది వెళ్తుంటారు పోతుంటారు. యూ గెస్ట్ లాస్ట్ కమ్ ఇయర్ అవుతాడు. ఇవర్ మా ఫ్రెండ్షిప్ చాలా గట్టి బంధం. అంటే ఇది ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. వీళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ ఇంటికి పిలుస్తారు. ఏ ఫంక్షన్ ఉండ పెళ్ళిళ్ళకైనా వెళ్తుంటా, చాలా బాగుంటారు. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు నన్ను. అయితే నేనంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ అన్నట్లు వీళ్ళ ఇంట్లో, చాలా ఇష్టం అన్నట్లు. యువర్ ఉప్పల్పాలి యూజ్ ఇల్లో వీళ్ళ ఇంట్లో యూ కమ్ బెస్ట్ ఫ్రెండ్స్ యూ గో ఇల్లో వీళ్ళ ఇంట్లో యూ కమ్ బెస్ట్ ఫ్రెండ్స్ యూ గో అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు పాలకూరు అని మీ ఊరు చెప్పినావు కదా, పాలమూరు పాలమూరులో అందరికి ఇంగ్లీష్ ఎవరు? నువ్వేనా నేర్పించేది అలాగ ఇన్స్టిట్యూట్? నో నో, ఐఎమ్ ఇంగ్లీష్ ఐఎమ్ ఐ థింగ్ యూ గో ఫ్రై యూ టెల్ మీస్ నాట్ దింగ్ ఈస్ గో హోఫీ. ఓ ఇంగ్లీష్ అంటే నువ్వు ఓన్గా నేర్చుకున్నా, నేను ఇక్కడ క్లాసెస్కి వెళ్ళలేదు, నేను పుట్టినప్పటి నుంచే నేర్చుకున్నా. యూ దింగ్ యూ క్యూల్ ఫ్రీ విలేజ్ వెన్నచడు ఈ ఆర్ ఫ్రెండ్స్ ఈ గుడ్. అంటే మీ ఊళ్ళో చేపలు ఉన్నాయి రండి పట్టండి అని చెప్పి ఇంగ్లీష్లో ఎట్లా అయిపోగలుగుతారు? విలేజ్ యూ చాపల్ యూ కమర్ ఈ పట్టుకో తీస్ దర్టింగ్ తీసుకెళ్ళి యూ చాపల్ యూ కమర్ ఈ పట్టుకో తీస్ దర్టింగ్ తీసుకెళ్ళి. ప్రతి సంవత్సరం తెస్తావు కాబట్టి సూపర్ అబ్బా, నిజంగా చెప్తున్నా. ప్రతిసారి తీసుకొస్తాడు ఇమ్రాన్ నా కోసం, ఎప్పుడు డబ్బా తీసుకొస్తాడు. ఈసారి కొంచెం పెద్ద డబ్బా తెచ్చాడు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంక కొంచెం పెరగని నీ ఇయర్ పెరుగు. అంటే కరోనా లేకపోతే అందరు యూట్యూబర్స్కి విలుజాం అనుకున్నా, అండ్ కొంచెం రోడ్డు మీద అందరికి కొంచెం చేద్దాం అనుకున్నా, కానీ లాక్డౌన్ వల్ల కొంచెం తింటా కొంచెం తింటా నేను చెప్తుంటే తింటా అంటుండ. సో దీంట్లో ఏమేమి వేసిరు అది ఇంగ్లీష్లో చెప్పగలుగుతావు? చేసింది ఎవరు? మమ్మీ. నాకెందుకు నువ్వు ఆ టేస్ట్ చేస్తున్నావు కదా, ఏమేమి ఉన్నాయి చెప్పగలుగుతా?
దాంట్లో ఏమేమి ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, అది చెప్పు అంటున్నా. ఇవర్ బాదం పాలు చక్కెర ఐఎమ్ సేమియా ఐఎమ్ సేమియా దాన్ని ఏమంటారు దీన్ని తిన్నాక చెప్తా. లేదు దాని పేరేంది? సిర్సుమా. సిర్సుమా సిరుకుమా 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 సారీ సిరుకుమా నాకు అన్నికి రాదు సారీ తప్పక అనుకోద్దు. సో సిరుకుమా చెప్పు. సిరుకుమా సిరుకుమా రైట్. ఇప్పుడు చెప్పినావు కదా బాగానే చెప్పినావు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ప్రతి సంవత్సరం నాకు పంపిస్తావు నిజంగా. ఈ కరోనా టైంలో కూడా నువ్వు మా ఇంటికి రావడం నాకు ఇది తీసుకురావడం చాలా అంటే నేను ఈసారి రావనుకున్నా సర్ప్రైజ్గా మా ఇంటికి వచ్చాడబ్బా. సో షాక్ అయిపోయా నేను అనుకున్నా ఇంకా రాలేదు పొద్దు నుంచి ఎప్పుడు తింటాను. నేను ఇంటికి వచ్చిన నువ్వు షాక్ అయినావు అది. ఐఎమ్ గోయింగ్ ఇల్లు యూ టమీ గాట్ యూ టెల్ మీ ఇస్ మైండ్ బ్లో. యూ డ్రెస్సింగ్ లుకింగ్ యూ నైస్ అసలు దట్ ఈస్ యూ గుడ్. ఐఎమ్ ఫ్రైన్ ఈస్ యూ సేమియా యువర్ నైస్ లు. ఐఎమ్ ఫ్రైన్ ఈస్ యూ సేమియా యువర్ నైస్ లు. సిరుకుమా గురించి చెప్పినందుకు ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. ఆంటీ నిజంగా నా కోసం పంపిస్తూ ప్రతి సంవత్సరం థ్యాంక్ యూ ఆంటీ. నువ్వు ఎప్పటికీ హ్యాపీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కరోనా నుంచి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అందరు జాగ్రత్తలు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంగ్లీష్లో కరోనా నుంచి బీ సేఫ్. కరోనాతో బీ సేఫ్ యూ జాగ్రత్త. యూ టెల్ మీ ఇస్ నాట్ దటింగ్ యూ బయట గో ఇన్ నాట్ ఓన్లీ ఇల్లు యువర్ యు ఆర్ ఫైన్ నాట్ నథింగ్ యూ గో అందరు కరోనా కాబట్టి ఇంట్లో జాగ్రత్త.